హలో అండి. ఈ ఎన్నికల్లో ఎవరైతే అహంకార పూరితంగా వ్యవహరించారో, ఎవరైతే అహంభావం ప్రదర్శించారో, వాళ్ళందరికీ భగవంతుడు వాళ్ళ స్థాయి ఏంటి అని చూపించాడు అని అనిపిస్తుందండి. ఈ కోవలోకి కేశినేని నాని ఒకడు వస్తాడు. ఈ కేశినేని నాని ఈ రోజు సడన్ గా ఒక ప్రకటన విడుదల చేసి రాజకీయ జీవితానికి స్వస్తి పలికి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నట్టుగా ప్రకటన చేయడం జరిగిందండి. అయితే ఈ కేశినేని నాని యొక్క రాజకీయ జీవితం అర్థాంతరంగా ఈ రోజుతో ముగియడానికి కారణం మరెవరో కాదండి, ఆయన కొన్నటువంటి అహంకారం, అహంభావం, ఆయనకున్నటువంటి ఇగో, ఇవన్నీ కలిసి బిరుస్తనం, ఇవన్నీ కలిసి ఈ రోజు ఆయనకి ఈ స్థితికి వచ్చింది, రావడానికి కారణం అని మాత్రం మనం చెప్పుకోవాలి. జనరల్గా పెద్దవాళ్ళు చెప్తారు కదా, చెరపకురా చెడిదవు అంటే ఎవరినో చెరుపుదాం అనుకుంటే మనమే చెడిపోతాం. అదేవిధంగా ఎదుటివాడికి గోతులు తీయకు, ఎందుకంటే నీ ఆలోచనలన్నీ నువ్వు తీసిన బొయ్యి చుట్టూనే ఉంటాయి, ఎందుకంటే బయటికి రాలేదు నువ్వు కాబట్టి ఆ గోతిలో నువ్వే పడతావు అనేటువంటి ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రోజు కేశినేని నానికి వర్తిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. 2014లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్లమెంట్ కి అనేక మంది ఉద్దండులు, సీనియర్లు ఉన్నా గానీ కేశినేని నానికి కేటాయించటం, ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో కేశినేని నాని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవటం, ఆ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అణుకోగా అణిగిమణిగి ఉన్నట్టుగా వినయాన్ని ప్రదర్శించిన కేశినేని నాని 2019లో మరొకసారి ఆ పార్లమెంటు సీటును దక్కించుకుని ఆ పార్లమెంటు సీటుని తిరిగి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో గెలిచి నేనే గెలిచాను, నా వల్లనే ఈ పార్లమెంటు సీటు గెలిచింది, అంతా నేనే అనే అహంభావాన్ని మీదేసుకుని అక్కడ ఏదైతే ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లని వాళ్ళతో సఖ్యతగా ఉండకుండా, వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళని అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళు నథింగ్, వాళ్ళు గొట్టంగాళ్ళు అని చాలా అహంభావంతో విర్రవీగినటువంటి కేశినేని నానిని లోకేష్ గారు ఇది గమనించి కేశినేని నాని గనక పార్లమెంటు సభ్యుడైతే ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నిటికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి కేశినేని చిన్ని ఎవరైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులతో సఖ్యతగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారో, వాళ్ళతో కలిసి రాజకీయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో, అతనికి ఇస్తే కనుక పార్లమెంట్ ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో కేశినేని నాని గారిని పక్కన పెడతాం. ఇది గిట్టనటువంటి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఎవరైనా కానీ పార్టీలు మారటం సాధ్యమో, వాళ్ళకి సిద్ధాంతాలు నచ్చకపోయినా, వాళ్ళకి ఆ నాయకులు నచ్చకపోయినా కానీ పార్టీలు మారటంలో పెద్ద సమస్యలు ఏమి లేవు, అది పెద్ద విషయమేం కాదు. కానీ పార్టీ మారిన తర్వాత కొన్ని మినిమం విలువలు అనేవి ప్రదర్శించడం మంచిది. ఎందుకనో కానీ కృష్ణా జిల్లాలో చాలా మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్లో ఈ విలువలు ఎందుకనో నశించినాయి. మరి ఆ నాయకుల్లో ఈ విలువలు ఉండవా లేదు, ఒకవేళ వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారో ఆ పార్టీ అధినాయకుల యొక్క మనసెరిగి ఆ విధంగా వాళ్ళు మారిపోతారా తెలియదు. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో, కొడాలి నాని నుంచి ఉలవనేని వంశీ, కేశినేని నాని, ఇలా అందరూ చాలా విపరీతమైనటువంటి పోకడలతో, బండభూతులతో, పచ్చిగా సభ్య సమాజం సిగ్గు పడే విధంగా వీళ్ళు మాటలు ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత విర్రవీగినటువంటి కేశినేని నాని ఈ రోజు పరిస్థితి ఏంటి? ఎంపీ సీటు పోయింది, అర్ధాంతరంగా ఈ రోజు రాజకీయాలకే స్వస్తి పలకడం అవసరం వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక తన ఎన్నికల క్యాంపెయిన్ లో మాట్లాడుతూ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే, కర్మ రిటర్న్స్ అని అంటారు కదా, అంటే మనం చేసిన కర్మ మనకి తిరిగి వర్తిస్తుంది అనేది ఒకసారి చూద్దామండి ఏం మాట్లాడారు ఆయన. చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పోగు చేసుకుని తట్టాపట్టా సర్దుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం, ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేకి టికెట్లు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుని డబ్బులు పోగు చేసుకుంటున్నారు, ఎందుకంటే ఆయనకి తెలుసు గెలవని కాబట్టి ఎన్నికలైపోయిన తర్వాత తట్టాబడ్డ సర్దుకుని తన రాష్ట్రమైన తెలంగాణ వెళ్ళిపోతాడు, ఎందుకంటే 24 ఎన్నికలే చివరి ఎన్నికలు అని కేశినేని నాని గారు ఫిబ్రవరి 2024లో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు జూన్ 16 కూడా రాలేదు, ఇవాళ జూన్ 10 అర్ధాంతరంగా కేశినేని నాని గారే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించవలసి వచ్చింది. దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు. ఇంకేమన్నారో చూద్దాం. అప్పుడు అవ్వలేదండి ఈయన పోకడ చంద్రబాబు నాయుడికి. సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పనికి మాలిన కొడుకు, బాబు గారు ఆయన పనికి మాలిన కొడుకు లోకేష్ అని సంబోధించడం జరిగిందండి. అంటే ఈ రోజు లోకేష్ గారిని కనుక మనం చూస్తే తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి
ఒక కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కానీ, ఆ కాన్స్టిట్యున్సీలో గత 25 ఏళ్లుగా తన పార్టీ గెలవకపోయినా కానీ, ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి కంచుకోట కాకపోయినా కానీ, ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ సామాజిక వర్గం లేకపోయినా కానీ, అక్కడే నిలబడి, ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడి 90,000 పైసలకి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా తన తండ్రి అధినేతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అఖండమైనటువంటి మెజారిటీ రావడంలో తన వంతుగా సహాయం చేయడం జరిగిందండి. మరి కేశినేని నాని ఏం చేశాడండి, ఎంతో భవిష్యత్తు ఉన్న తన కూతురు కేశినేని శ్వేత గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా తన తొందరపాటు నిర్ణయాలతో పనికి మాలిన తండ్రిలాగా తయారయ్యాడు కేశినేని నాని. ఇద్దరం కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు, చందాలోసూలు చేసుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రానికి. ఎందుకంటే అడిగితే ఇల్లు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ తాళాలు వేయాలంటే మీరు కేశినేని ట్రావెల్స్ మూసేసి తాళాలు వేసినట్టు కాదు. ఎందుకంటే టీడీపీ అనేది కార్యకర్తల బలం ఉన్న పార్టీ. నీలాంటి నాయకులు వస్తారు పోతారు, రెండు రాళ్ళు వేస్తారు, ఆ రాళ్ళని బరాయించి ఆ కార్యకర్తలు టీడీపీని ఎప్పుడు మోస్తారు అనే విషయాన్ని కేశినేని అని గారు ఈ రోజు గ్రహించి ఉండవచ్చు అని అనుకుంటున్నానండి. అమరావతి అంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్ళకి హిందీ కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అంటే ఈయన బతుక్కి కేశినేని నాని గారు ఏదో రతన్ టాటాలు ఇవ్వాలంటాడు, కానీ ఈయన కనీసం దుర్గ గుడి దగ్గర అడుక్కునే వాడి స్థాయి కూడా కాదు అని ఈ రోజు నిరూపించుకుంటున్నానండి. అంటే ఈయన తన బతుక్కి అంటే 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పనిచేసి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వైకాపా కోవర్ట్ గా పనిచేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏకవచనంతో పిలుస్తున్నాడు అంటే ఎంత అహంభావి, ఎంత అహంకారం అనేది కేశినేని నానికి మనకు అర్థమవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలంట, కాదు కాదు సిగ్గు తెచ్చుకోవాలంట. ఒక విధంగా ఈ రోజున కేశినేని నాని గారు రాజకీయాలను గర్మించే ముందు తాడేపల్లిలో లోకేష్ గారిని ప్లేస్ కు వెళ్లి, లేదు మంగళగిరి సెంటర్ కు వెళ్లి లోకేష్ గారిని పిలిచి ఆయన కాళ్ళని కడిగి ఆ నీళ్లు చల్లుకుంటే అప్పుడన్నా నువ్వు పునీతులు అవుతావేమో అనేది ఆలోచించుకుని రాజకీయాలను విరమించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతావని ఆశిస్తున్నాను కేశినేని నాని గారు.